దేశంలో రోజురోజుకు క్రిస్టియన్ దళితులు ట్రైబల్ వర్గాలపై దాడులు పెరిగిపోతున్నాయని వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆల్ ఇండియా క్రిస్టియన్ ముస్లిం దళిత్ ట్రైబల్ జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజయ్ బాబు ఆరోపించారు. వరంగల్ నగరంలోని లేబర్ కాలనీలో బలహీన వర్గాలను ఏకం చేద్దాం, మతమాద దుశ్చర్యను తరిమిపోదాం అనే నినాదంతో క్రిస్టియన్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో సింహఘట్టన మహాసభ నిర్వహించారు. 2022లో దేశవ్యాప్తంగా 20 మంది పాస్టర్లను ప్రాణాలు తీసేశారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని, ప్రార్థనా మందిరాలు మసీదులు కూలగొడుతున్నారని, ఖురాన్ బైబుల్ గ్రంథాలను తగలబెడుతున్నారని, దేశంలో ఇప్పటికే 9 రాష్ట్రాల్లో మత స్వేచ్ఛను హరించారని, భారతదేశంలో జాతీయ జెండాను తీసేసి కాషాయ జెండాను ఎగరవేసే ప్రయత్నం చేస్తున్నారని, చాలా చోట్ల దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, తాము ఒక మతాన్ని కానీ ఒక వర్గాన్ని కానీ కించపరిచేందుకు సమావేశాలు ఏర్పాటు చేయలేదని, కేవలం తమ హక్కుల సాధనకై పోరాటం చేస్తున్నామని, వరంగల్లో నిర్వహిస్తున్న సభ 3వదని, ఇంకా ప్రతి జిల్లా కేంద్రంలో సభలు ఏర్పాటు చేస్తామని అజయ్ బాబు చెప్పుకొచ్చారు. క్రైస్తవులు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే పరిశుద్ధ గ్రంథాలను ఒక చోట కోసి తగలబెడతా ఉన్నారు, ఖురాన్ గ్రంథాలను చింపుతూ ఉన్నారు. దాదాపు 2022 సంవత్సరంలో 20 మంది పాస్టర్ల ప్రాణాలు తీశారు దేశవ్యాప్తంగా. భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెడతామంటా ఉన్నారు. జాతీయ జెండాని తీసేసి కాషాయపు జెండాని జాతీయ జెండాగా మారుస్తూ ఉంటా ఉన్నారు. క్రైస్తవులకు ముస్లింలకు ఉండే ఓటు హక్కు రద్దు చేస్తూ ఉంటా ఉన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినా ఎప్పటికీ కూడా ఎస్సీ సహోదరులు ఇంకా అంటరాని వారుగానే చూసే పరిస్థితి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గిరిజనులు, క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న ఆడబిడ్డల ఒంటి మీద ఉండే బట్టలు తీసి రోడ్ల మీద ర్యాలీలు చేయించిన పరిస్థితి. దేశంలో ఇప్పటికే 9 రాష్ట్రాల్లో మత స్వేచ్ఛ హక్కును హరించే విధంగా మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకొచ్చారు. ఇవి చాలవు అన్నట్లు దేశవ్యాప్తంగా ఈ బిల్లు తీసుకురావడానికి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఎలా ఉంది అంటే మా పరిస్థితి, మా దేశంలో మన దేశంలో మేము పరాయి వారిగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి. మేము హిందువులను గౌరవిస్తున్నాం, హిందూ మత గ్రంథాలను గౌరవిస్తున్నాం, హిందూ దేవీదేవతలను గౌరవిస్తూ ఉన్నాం. మీరు కూడా దయచేసి మమ్మల్ని గౌరవించండి, అన్నదమ్ముల్లాగా కలిసి బ్రతుకుదాం. కొంతమంది వ్యక్తులు ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నటువంటి రాజకీయాల్లో మనలో విద్వేషాలు ఏర్పడితే ఒకరినొకరు అన్నా తమ్ముడు అని పిలుచుకునే పరిస్థితి లేకుండా కత్తులతో పొడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంత భయంకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ 4 వర్గాలు, ఒక్క క్రైస్తవులే కాదు, ముస్లిం సహోదరులది ఇందులో సమానమైన పాత్ర ఉంది, దళిత సహోదరులది సమానమైన పాత్ర ఉంది. రాష్ట్ర ఐటీ మరియు